హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో తమిళనాడు చీఫ్ మినిస్టర్ ఎంకే స్టాలిన్ గారి అబ్బాయి ఉదయని స్టాలిన్ మన సనాతన ధర్మాన్ని ఒక దోమతో కంపేర్ చేస్తూ మాట్లాడడం మన అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆయన మీద సోషల్ మీడియాలో విపరీతమైన వ్యతిరేకత విమర్శలు వస్తున్నాయి. సో దీన్ని దృష్టిలో ఉంచుకొని ఆయన కూడా అసలు అన్ని విమర్శలు వచ్చినా కూడా నేను అసలు తగ్గను, నా మాటను వెనక్కి తీసుకోను అని అంటున్నారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్, ఆయన అసలు ఈ వ్యాఖ్యలు చేయడం వెనుకున్న ఉద్దేశం ఏంటి అన్న అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ బీజేపీ నాయకులు త్రిపురనేని చిట్టిబాబు గారు ఉన్నారు, వారి మాటలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, ఒక చీఫ్ మినిస్టర్ అబ్బాయి ఉండి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అంటే ఒక దోమతోండి మలేరియా డెంగ్యూ లాంటిది వీటిని నిర్మూలించాలి అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ సార్? అతను కుర్రాడు, కొంచెం మాటలు వాడకంలో జాగ్రత్త కానీ బాధ్యత కానీ లేకుండా మాట్లాడే మాటలుగా చూడాలి. ఎందుకంటే వాళ్ళ నేపథ్యం, డిఎంకే నేపథ్యం అలనాటి ఆయన కాలం నుంచి కూడా పెరిగారు వాళ్ళ గురువు దీనికి. ద్రవిడ అంటే ఒక తమిళనాడు కాదు, ద్రవిడ అంటే ఆల్ సౌత్ ఇండియన్స్ ముందు ద్రవిడ అంటే వాళ్ళొక్కడే కాదు. ఇక్కడ ఏంటంటే వాళ్ళకి బ్రాహ్మణ వ్యతిరేకం అనేది ఆ పార్టీకి మొదటి నుంచి ఉంది. ఈ బ్రాహ్మణులు అనేది మా సనాతన ధర్మం అనగానే, హిందువులు అనగానే బ్రాహ్మణులు అనే యాంగిల్లో వాళ్ళు మాట్లాడటం అలనాటం చూద్దాం. అది ఇవాళ కొత్త కాదు, ఇవాళ ఈ పిల్లాడు మాట్లాడుకోవద్దు. అంతకుముందు కూడా డిఎంకే వాళ్ళు చాలామంది, ద్రావిడ మూమెంట్ వాళ్ళు చాలామంది హిందూ మతాన్ని గురించి ఆ బ్రాహ్మణులు వ్యతిరేకించడంలో వాళ్ళు ఆ బ్రాహ్మణులు వ్యతిరేక భావం నుంచి అసలు హిందూ మతాన్ని వ్యతిరేకించే మాటలు మాట్లాడటం, వాళ్ళ రాముడు అసలు రామసేతు లేనే లేదని కరుణానిధి గారు అన్నారు. రామాయణ మహాభారతం అంతా అది కేవలం కల్పితాలని ఆయన కూడా అనేశాడు. అసలు లేనే లేదు, రాముడు ఎక్కడ ఉన్నాడు? అప్పుడు రామసేతు కట్టారంటే అప్పుడు రాముడు ఏమైనా ఇంజనీరా కూడా అడిగాడు ఆయన. సో అలాంటి వాళ్ళ నేపథ్యం అది, వాళ్ళు బ్రాహ్మణ వ్యతిరేకం అనేది సాలిడ్ అందరికీ తెలుసు. ఎప్పటి నుంచి మాట్లాడుతామో అలాగే సాగుతూ ఉంది, ప్రజలకు అలవాటు అయిపోయింది. తమిళనాడు ప్రజలకు డిఎంకే గారే బ్రాహ్మణులు వ్యతిరేకిస్తారు అని. కానీ ఆ కాలంలో ఆయన వీరమణి గారు కానీ, అన్నాదురై గారు కానీ, వాళ్ళు కరుణానిధి గారు చివరి రోజులకు వచ్చేటికి మరి పసుపు బట్ట వేసుకునేవారు. ఎవరో ఎవరో పంతులు పండితులు చెప్తే మీకు ఇప్పుడు పసుపు రంగు వేసుకుంటే మీ అలాగే చెప్తే ఆయన పసుపు మరి చివరి దాకా పసుపు కూడా కప్పుకునేవారు. పైకి అంగవస్త్రం మామూలుగా వేసుకోకుండా వాళ్ళ జెండా ఎప్పుడు వాళ్ళు ఎప్పుడు నలుపు ఎరుపు తీసుకుంటారు అలాంటివి వదిలేసి ఆయన పసుపు తీసుకుంటూ మొదలెట్టాడు. ఎందుకు వేసుకుంటున్నాడు? ఇప్పుడు వాళ్ళ అమ్మ పొద్దున్న లెగిస్తే గుడికి వెళ్తుంది, ఎందుకు వెళ్తుంది? సనాతన ధర్మం వద్దనుకుంటే అది నిర్మూలించాలంటే మీ ఇంట్లో ఎందుకు వెళ్తారు? ముందు మీ ఇంటికి ఇల్లు తాక పెట్టుకుని తర్వాత కదా మాట్లాడాలి. కనుక ఇవన్నీ ఇమ్మెచ్యూర్గా మాట. దీన్ని ఏంటంటే వాళ్ళ అంట గురించి కాదు, వాళ్ళు అలాగే మాట్లాడతారు. ఇది తమిళనాడు ప్రజలందరికీ, నేను చిన్నప్పుడు తమిళనాడులో పుట్టి పెరిగినాను కనుక, తమిళనాడు పుట్టడం కాదు కదా, తమిళనాడులో పెరిగాం కనుక. ఇక్కడ సినిమా ఫీల్డ్ అక్కడే ఉండటం వల్ల, మా నాన్నగారు రక్షిత్రిగా ఉండటం వల్ల చదువు ఇదు అంతా అక్కడే, స్కూల్స్ అక్కడే జరిగింది కనుక నాకు బాగా తెలుసు. తమిళ ద్రవిడ మూమెంటే అది, యాంటీ బ్రాహ్మణ్. యాంటీ బ్రాహ్మణ్ తోటే వాళ్ళు అధికారంలోకి వచ్చారు. యాంటీ హిందూ, యాంటీ హిందీ, యాంటీ బ్రాహ్మణ్. అక్కడ దళితు వాళ్ళకి అందుకనే అక్కడ 65% రిజర్వేషన్ కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన పరిధిని కూడా దాటి వాళ్ళు రిజర్వేషన్స్ పెంచారు. సో వాళ్ళ నేపథ్యం అది, వాళ్ళు అలాగే మాట్లాడతారులే అన్నట్టు అయిపోయింది. ఎవరు ఏమి చేయలేరు. మా సనాతన ధర్మం పిచ్చ నాయకులు తప్పితే వీళ్ళు, ఈ మన జాతి సనాతన ధర్మం అనేది ఒక శాశ్వతమైనది అనేది దాని అర్థం. సనాతనం అంటే అనంతమైనది, అది దాన్ని అణచాలని యవనులు, మేచ్చులు, హూణులు, ఎవరెవరో ఎంతోమంది ముసల్మానులు, బ్రిటిషర్స్ 1000 ఏళ్ళు ప్రయత్నించారు ఈ దేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలని, ఈ దేశం యొక్క ధర్మాన్ని అణిచివేయాలి అని తుడిచారు. ఇవ్వడం వల్ల కాల ఇది, ఎందుకంటే ఇది గాలి నీరు ఎంత ఒరిజినల్. గాలి అనేది ఏంటి? గాలి లేకపోతే లేదు. ఆ గాలి ఎంత స్వచ్ఛమో సనాతన ధర్మం అంతే. ఎవరికైనా కావాల్సింది గాలి అనేది, ఎవరికైనా కావాల్సింది. మానవాళికి గాలి కావాల్సింది, వాడు శ్వాస ఆగిపోతే చచ్చిపోయినట్టు అంటాం కదా. శ్వాస అనేది కావాలి, కావాలంటే గాలి ఉండాలి. గాలి ఎంత మానవాళికి అవసరమో, ఈ భారతదేశంలో పుట్టిన ప్రతివాడికి ఆ సనాతన ధర్మం. సనాతన ధర్మం అంటే బ్రాహ్మణ్స్ అది కాదు, ఒక విధానం.
ఈ సమాజం ఎలా బతకాలి, ఈ సమాజం ఎలా నడుచుకోవాలి, ఏ విషయాలు ఏంటి అన్నీ చెప్పారు పెద్దలు పూర్వీకులు. అవన్నీ ఆ రోజుల్లో వేపాకు వేప చెట్టు కింద పడుకుంటే మంచిది, అమ్మవారు వస్తే వేపాకు పక్కన పెట్టాలి అన్నీ వాళ్ళు ఒక మామూలుగా చెప్తే వినేవాళ్ళు కాదు కనుక ఆ రోజు అలా చెప్పారు. దాన్ని మూఢ విశ్వాసం అన్నారు. ఇవాళ ఏముంది, ఇంగ్లీష్ వాడు ఏం మందులు పెడుతున్నాడు, అదే వేపాకుతో మందులు తయారు చేసి అమ్మవారు వస్తే క్రీప్ పూయమంటున్నాడు. సో మనకు మన జనాలకి ఏంటంటే మనం చెప్పిన దానికన్నా బయటోడు దాన్ని ఎక్స్పెరిమెంట్ చేసి ఎస్ ఇది ఇది అంటే అప్పుడు కరెక్ట్ అంటారు. ఇప్పుడు ప్లాస్టిక్ మనం వాడు మంచిది కాదు అనేది తర్వాత మామూలు అల్యూమినియంలోను కుండల్లోనూ వండేవారు, అది ఆరోగ్యమని ఆ రోజు అది శాస్త్రం కింద చెప్పారు. మామూలుగా చెబితే ప్రజలు వినరు, అంత చదువు సంధ్య లేదు కనుక ఎలా కదమ్మో అక్కడ ఉండాలి, దేవుడికి ప్రియమైనది కుండలో పెడితేనే ఎలాగో చెప్పేవారు. దాన్ని కాదు మూఢనమ్మకం అన్నారు. ఇవాడు మరి ప్రపంచం అంతా ప్లాస్టిక్ని వాడద్దు అంటే ఇప్పుడు మనం ప్లాస్టిక్ బండి వెనక్కరాలా ప్లాస్టిక్ వాడద్దని. సో ఇవన్నీ ఏంటంటే పూర్తిగా అవగాహన లేకుండా, ప్లస్ ఆ రోజుల్లో పెరియార్ గారు వాళ్ళు పోరాటం చేసినప్పుడు ఆ రోజుల్లో అంతటి నిజంగా అంత వ్యతిరేకత ఉండేది. అంత బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యము, విద్య అనేది కూడా బ్రాహ్మణులకు తప్పితే మరొకరికి చేరదు, అగ్రహారంలో విద్య బోధన అగ్రహారంలో నాన్ బ్రాహ్మణు అనేవాడిని చేరదీసేవారు కాదు. ఒకవేళ వాడు చదువుకునేవాడైనా వాడిని ఎక్కడో పక్కన కూర్చోబెట్టి, ఇట్లా ఒక వ్యత్యాసం బ్రాహ్మణుల ఆధిపత్యం ఆ రోజు ఉండేది ఆ కాలంలో. అది 1950s 1960s ఇది దాన్ని తీసుకుని వీళ్ళు దాన్ని వ్యతిరేక పోరాటం చేశారు. ప్రజలు బాగా అక్కడ జనాలందరూ కూడా నాన్ బ్రాహ్మణ్స్ అందరూ కూడా బ్రాహ్మిన్స్లో కూడా కొంతమంది ఇది అనాచారం మరీ దారుణం అని చెప్పి అనుకునేవాళ్ళు అలా మొత్తం వాళ్ళకి గెలిపించారు. అంత మాత్ర సనాతన ధర్మాన్ని దుర్చేయటం అనేది నీ వల్ల కాదు, నీ తండ్రి వల్ల కాదు, మీ తాత వల్ల కాలేదు, మీ గురువు అయిన పెరియార్ వల్ల కాలేదు. ఈ సనాతన ధర్మం అనే దానికి బ్రాహ్మణత్వానికి చాలా తేడా ఉంది. బ్రాహ్మణత్వం అనేది వేరు, మీరు పోరాడండి, ఎప్పటికే మీకు కోపం ఉంది, ఓకే ఇట్స్ ఆల్ రైట్, నో ప్రాబ్లం. బట్ సనాతన ధర్మం అనేది అది కాదు. సనాతన ధర్మం ఒకటికి బ్రాహ్మణ పరిమితి ఎందుకు అవుతుంది? మన దేశ విధానం, ఈ దేశం, ఇక్కడ పుట్టిన ప్రతివాడు సనాతన ధర్మానికి సంబంధించిన వాడే. వీడు ఇక్కడ పుట్టిన ప్రతివాడు ఎవరైనా సరే అది నీ మతం అనేది నీ ఇంట్లో, నువ్వు ఏ విశ్వాసంలో ఉంటావో అది నీ ఇంట్లో పెట్టుకో, బయటకు వచ్చినాక దేశం ఈ దేశం, ఈ దేశం యొక్క ధర్మం అది. వాడు ఎప్పుడో బ్రిటిష్ వాడు 1924లోనే ఇప్పుడు నా దగ్గర ఉంది మీకు ఇస్తాను, వాడు బ్రిటిష్ పార్లమెంట్లో మాట్లాడాడు, భారతదేశాన్ని మనం వశపరుచుకోవాలి, కంప్లీట్గా మన కంట్రోల్లో ఉండాలంటే ముందు భారతదేశం యొక్క విశ్వాసాలను దెబ్బకొట్టాలి, ఎందుకంటే వాళ్ళ విశ్వాసాలు బలమైనవి, వాళ్ళు అందువల్ల ఒక కట్టుగా ఉంటారు ఆ బలం వల్ల. ఆ విశ్వాసాలని మనం దెబ్బకొట్టి మన విశ్వాసాల కన్నా వెస్టర్న్ విశ్వాసాలు గొప్పవి, వాళ్ళ ఆలోచనలు గొప్పవి అని వాళ్ళని నమ్మించగలిగితే అప్పుడు వాళ్ళు మన వైపుకి వస్తారు, వాళ్ళని అణిచేయటం, వాళ్ళ మొత్తాన్ని తుడిచిపెట్టేయటం ఈజీ అని పార్లమెంట్లో మాట్లాడాడు వాళ్ళ బ్రిటిష్ బారిస్టర్ ఎవడు వాళ్ళ ఏదో ఉంది ఆ పదవి, ఆ పదవిలో ఉన్నాడు మాట్లాడాడు. ఇది అనాదిగా వస్తుంది ఈ దేశం మీద. ఎందుకంటే ఈ దేశం ఇవాళ యోగా, ఒకప్పుడు ఇవాళ ప్రపంచంతో ఎందుకు యోగా స్వీకరిస్తుంది? సో మన అన్నీ కూడా సైంటిఫిక్ మిక్స్డే ఆచారాలు, ఇవి కూడా బ్లైండ్గా దానికి వెనకాల ఒక సైన్స్ ఉంది. ఆ సైన్స్ అని చెప్పాలి ఆ రోజుల్లో. సైన్స్ అని చెప్తే ప్రజలకు ఏం తెలుసు, చదువువారు చదువులు లేవు అని చెప్తే కాదు, అందుకని దేవుడు అని చెప్పారు. పశువు రాయమన్నారు గుమ్మాలకి, పశువు రాయమనేది ఎందుకు రాయమన్నారు? ఆ రోజుల్లో ఇలా ఇంత బిల్డింగ్లు ఇంత లేవు, ఉండేవి కావు. ఏదో ఒక బిల్డింగ్ ఊళ్ళో ఒక పెద్ద బిల్డింగ్ రెండు ఉంటే మిగతాంతా మట్టి గోడలతో కట్టినవి, వాకిలి అంటే పేడతోటి అలికిన వాకిలి. ఇప్పుడు దానికి పురుగులు పుట్ర, ఆ రోజుల్లో ఒక ఇంటికి వాళ్ళు ఉన్నట్టు ఇక్కడ ఉండేవి. ఈవెన్ పల్లెటూరులో కూడా ఇలా ఉండేవి కాదు కదా, పల్లెటూరులో కూడా ఇలా ఇంటిని అంటుకుంటే వాళ్ళు వచ్చేసి పల్లెటూరులు కూడా పక్కపక్క చిన్న చిన్న గ్యాప్ తప్పితే వచ్చేసి ఆ రోజు ఒక ఇల్లు అంటే ఇంకొక దూరంలో ఇల్లు, పాములు పుట్ర, రాత్రి ఎలక్ట్రిసిటీ ఉండేవి కావు, పాము పుట్ర వచ్చేసేవి లోపలికి. కనుక ఆ పసుపు రాస్తే ఈ పాములు పురుగులు రావు లోపలికి, పసుపు ఔషధం వాటికి కనుక రావు.
అందుకని రాయమనేవారు. ముగ్గు ఎందుకు ఏమనేవారు, చీమలకు ఆహారం. అలా చీమల ఆహారం కోసం లోపలికి వచ్చేస్తాయి, ఇక్కడ ఉంటే ఎట్లా వెళ్ళిపోతాయి మనకి. ఇట్లా ఒక్కొక్క దానికి ఒక సైన్స్ ఉంది వెనకాల. ఆ సైన్స్ని చెప్పకూడదు. ఆ మూఢాచారాలు ఇవాళ మరి మీరు ఎందుకు పసుపు అనేది ఔషధమని ఇవాళ ఫారిన్ వెస్టర్న్ కంట్రీస్ ఆ పసుపు రాయమంటారు, పుండొస్తే వాళ్ళు ఒక క్రీమ్ ఇస్తారు అది పసుపుతో. సో ఇవన్నీ ఏంటంటే మన దగ్గర ఉన్న అలసత్వం, వాళ్ళు మన దేశంలో ఉన్న అలసత్వంలో విదేశీయులు మాట్లాడేవారు, వాళ్ళు స్వదేశంలో ఉన్న వీళ్ళు మాట్లాడటం చాలా. ఆ పిల్లాడు ఏదో చదువుకున్నాడు ఇప్పుడే,